ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీరుభ్యో నమ ఓం దంద్రుగా నమ ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ప్రస్తుతం ఏలినాటి శని జరుగుతుందన్న విషయం మన అందరికీ తెలిసిందే ఇప్పుడు ఈ రాశి వాళ్ళకి జన్మరాశిలోనే శని సంచారం జరుగుతుంది నవంబర్ నాలుగు వరకు కూడా కుంభరాశి వాళ్ళు ఈ శని యొక్క ప్రభావం వల్ల అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డారు అనేక రకాలుగా కష్టాలను ఎదుర్కొన్నారు ముఖ్యంగా జూన్ పద్దెనిమిదవ తేదీ నుంచి నవంబర్ నాలుగు వరకు కూడా శని వక్రించిన సమయంలో కుంభరాశి వాళ్ళు అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డారు అనేక రకాలుగా కష్టాలను ఎదుర్కొన్నారు ఎప్పుడైతే నవంబర్ నాలుగో తేదీ నుంచి శని రుజుమార్గంలోకి మార్గంలోకి వచ్చాడో ఆయన ఫార్వర్డ్ మోషన్లోకి వెళ్తున్నాడో అప్పటి నుంచి కూడా కుంభరాశి వాళ్ళ యొక్క పరిస్థితులు మెల్లమెల్లగా 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 వాళ్ళకి సానుకూలమైన పరిస్థితులు రావటం అనేది జరిగింది అయితే ఇక్కడ కొంతమందికి మాత్రం ఇంకా ఫలితాలు రాలేదని పరిస్థితులు ఇంకా అలాగే ఉన్నాయని చాలామంది చెబుతున్నారు దానికి ప్రధానమైన కారణం అక్కడ జన్మరాశిలో మీ జన్మ జాతకంలో శని కూడా మీకు మంచి స్థానాల్లో ఉండాలి అలాగే ఇప్పుడు జరుగుతున్న దశ అంతర్దశలు కూడా మీకు మీకు మేలు చేసే దశ అంతర్దశలు అయి ఉండాలి అలాంటి ఫలితాల్లో మాత్రమే అలాంటి పరిస్థితుల్లో మాత్రమే మీకు ఈ యొక్క శని యొక్క ఫలితాలు కానీ లేకపోతే ఇతర గ్రహాల యొక్క ఫలితాలు కానీ పాజిటివ్గా కానీ నెగిటివ్గా కానీ ఉంటాయన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది మరి కుంభరాశి వాళ్ళకి శని అసలు మేలే చేయడా అసలు ఆయన ఎలాంటి సుఖ సంతోషాలని అందించడా ఎలాంటి ఐశ్వర్య ఆనంద ఐశ్వర్యాలని మీకు ఇవ్వడా ఎప్పుడు శని బాధలని ఇస్తాడా ఎప్పుడు కష్టాలను ఇస్తాడా ఎప్పుడు కలతలనే మీకు మిగిలి మిగిల్చి పెడతాడా అంటే ఖచ్చితంగా కూడా కుంభరాశి వాళ్ళకి కానీ లేకపోతే ఇతరత్ర ద్వాదశ రాశుల వారికి కానీ శని మేలు చేసే స్థానాలు కొన్ని ఉన్నాయి గోచార రీత ఈ శని ఖచ్చితంగా కూడా కుంభరాశి వాళ్ళకి కనుక ఆయన జన్మస్థానంలో కానీ లేకపోతే స్థానంలో కానీ కేంద్రక స్థానాల్లో కానీ ఉంటే కనుక ఖచ్చితంగా మరి అద్భుతమైన ఫలితాలనిస్తాడు ఎలాంటి అద్భుతమైన ఫలితాలను ఇస్తాడంటే విపరీతమైన ధనాన్ని ఇస్తాడు శని భగవాన్ శని భగవాన్ ఇచ్చేంత ధనం ఏ గ్రహం కూడా ఇవ్వదన్న విషయాన్ని గమనించాలి అందువల్ల మనం ఎవరైనా మన సమాజంలో ఎవరైనా విపరీతమైన ధన ధాన్యాలు సంపాదించిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా గడక వాళ్ళు కనుక వాళ్ళ జాతకాన్ని కనుక మనం పరిశీలన చేస్తే ఖచ్చితంగా వారికి శని బ్రహ శని భగవానుడు అనుగ్రహం వల్ల వాళ్ళకి విపరీతమైన డబ్బు వచ్చి ఉంటుంది అలాగే నేను చెప్పినట్టుగా శని భగవానుడు జన్మస్థానంలో కానీ కేంద్రక స్థానాల్లో కానీ స్థానాల్లో కానీ ఉంటే మీకు విపరీతమైన డబ్బుని ఇస్తాడు విపరీతమైన ఆదాయాన్ని ఇస్తాడు అన్ని అన్ని మార్గాల నుంచి కూడా మీకు విపరీతమైన ఆదాయాన్ని ఇస్తాడు అలాగే ఇక్కడ విపరీతమైన పేరు ప్రదర్శనలు కూడా ఇస్తాడు జనబాహుల్యంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఇస్తాడు ఫలానా వాళ్ళంటే బ్రహ్మాండంగా అందరికీ తెలిసిపోతుంది ఫలానా సెలబ్రిటీ అంటే ఫలానా అందరికీ కూడా తెలిసిపోతుంది ఫలానా వ్యక్తి అంటే అందరికీ తెలిసిపోతుంది ఇలాగా కీర్తి అని విపరీతమైన కీర్తి ప్రతిష్ట ఇవ్వటమే కాకుండా విపరీతంగా మీకు ప్రా ప్రాచుర్యాన్ని కూడా కల్పిస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఇలాగా శని భగవానుడు మరి మేలు చేస్తున్నాడు కదా ఇక్కడ ఈ స్థానాల్లోనే కాకుండా మరి గోచార రీత్యా ఎలాంటి స్థానాల్లో శని భగవానుడు మీకు మేలు చేస్తాడనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే శని భగవానుడు ఎప్పుడు ఈ మూడు ఆరు పదకొండో స్థానాల్లో ఖచ్చితంగా కూడా మీకు బ్రహ్మాండమైన ఫలితాలను ఇస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఈ మూడో స్థానంలో కనుక శని సంచారం చేస్తూ ఉంటే ఈ మూడో స్థానంలో శని సంచారం చేసే వాళ్ళకి ఖచ్చితంగా కూడా ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి ఆల్రెడీ ఉంటూ వేరే ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి కొత్త ఉద్యోగాలు వస్తాయి ధనం సమృద్ధిగా అందుతుంది అలాగే ఖచ్చితంగా కూడా విపరీతమైన ధైర్య సాహసాలను మీరు ప్రదర్శిస్తారు ఏ పని చేసినా కూడా మీరు సాహసవంతంగా చేస్తారు ఆత్మవిశ్వాసంతో చేస్తారు పట్టుదలతో చేస్తారు అలాగే ఆరోగ్యం కూడా బ్రహ్మాండంగా సహకరిస్తుంది అలాగే మీ యొక్క మీరు కోరుకున్న ప్రాంతాలకి మీరు బదిలీలు అవుతారు స్త్రీ సుఖం కూడా విపరీతంగా పెరుగుతుంది అలాగే మీకు ఉద్యోగంలో కూడా మంచి మార్పులు వస్తాయి మీరు ఆశించిన మార్పుల్ని మీరు పొందుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇక మూడో స్థానంలో శని మీకు అద్భుతమైన యోగాన్ని ఇస్తారన్న విషయాన్ని గమనించాలి అలాగే ఇక ఆరో స్థానంలో కనుక శని భగవానుడు స్త్రీ సౌఖ్యాన్ని విపరీతంగా ఇస్తాడు మిమ్మల్ని అభిమానించేవాళ్ళు మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు మిమ్మల్ని ఆరాధించే వాళ్ళ యొక్క సౌఖ్యాన్ని మీకు విపరీతంగా ఇస్తాడు మీ వృత్తిలో మంచి అభివృద్ధిని కలిగిస్తాడు అంటే ప్రమోషన్లు వస్తాయి ఇంక్రిమెంట్లు వస్తాయి అలాగే మీకు జనబాహుళ్యంలో విపరీతమైన ఆదరణ కల్పిస్తాడు విపరీతమైన ఫాలోయింగ్ని కల్పిస్తాడు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీరు ఏ పని చేపట్టినా కూడా ఆ పనిలో మీరు శత్రు శేషం లేకుండా చేసుకుంటారు ఆరోగ్యం కూడా మీకు సహకరిస్తుంది ఆరోగ్యం సహకరించడం ఆదాయం బాగుండటం శత్రు శేషం లేకుండా చేసుకోవటం ఇలాంటి పరిస్థితులన్నీ కూడా మీకు చాలా వరకు మీ జీవితంలో అభివృద్ధిని సొంతం చేస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఇక పదకొండవ స్థానంలో కనుక ఖచ్చితంగా కూడా మీకు శని భగవానుడు ఉన్నప్పుడు అన్ని రకాలైన సంతోషాలని మీకు అలగజేస్తాడు అన్ని రకాలైన ఐశ్వర్యాలని మీకు ప్రసాదిస్తాడన్న విషయాన్ని గమనించాలి ఉత్కృష్టమైన కీర్తి ప్రతిష్టలు వస్తాయి అలాగే సకల శుభాలు కలుగుతాయి ధనం విపరీతంగా మీకు చేతి ధనంతో పాటు ఆరోగ్యం కూడా మీకు సిద్ధించి గౌరవ మర్యాదలు పెరుగుతాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మీ ప్రతిభా పాఠ వాళ్ళకి మంచి గుర్తింపు లభిస్తుంది ఆరోగ్యం కూడా బ్రహ్మాండంగా యోగిస్తుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇలాగా అన్ని రకాలుగా కూడా శని భగవానుడు మీకు మేలు చేస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల కుంభరాశి వాళ్ళు ఖచ్చితంగా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా భయపడాల్సిన అవసరం లేదు ముందుగా మీ వ్యక్తిగత జాతక పరిశీలన అనేది తప్పకుండా చేయించుకోవాలి మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని అక్కడ జరిగే దశాంతర ఫలితాలు కానీ లేకపోతే ఆ యొక్క మీ జాతక చక్రంలో ఉన్న గ్రహాలను అనుసరించి మీ యొక్క సంపూర్ణమైన భవిష్యత్తుని అంచనా వేయడానికి వీలు కుదురుతుంది కాబట్టి వారు ఖచ్చితంగా కూడా వారే కాదు ఏ రాశివారైనా సరే ఖచ్చితంగా మీరు మీ జాతక పరిశీలన చేయించుకుని దాని ప్రకారం అక్కడ జరుగుతున్న దశాంతర ఫలితాలను బట్టి ఇక్కడి గోచార ఫలితాలను బట్టి రెండిట్లో బెర్రీస్ వేసుకుని ఆ మేరకు మీరు ఉపచర్లు చేస్తే కనుక చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ కుంభరాశికి చెందిన జాతకులు ప్రతిరోజు కూడా వెంకటేశ్వర స్వామి వరకు ఆరాధన చేయండి అలాగే ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీస పఠించండి ఖచ్చితంగా మేలు జరుగుతుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్యశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా నమస్కారం